ఒకటి వాస్తవం చెప్పాలంటే ఇక చంద్రశేఖర్ రావు గారు తెలంగాణకు రాజీనామా చేసి ఏ త్రిబులారో ఏ జబర్దస్తో ఇలాంటివి రాసుకుంటే మాత్రం భలే పనిచేస్తాడే మన ముఖ్యమంత్రి. నా ఉద్దేశం అది. స్క్రిప్టులు మాత్రం ఎమ్మ రాస్తుండే తెలుసా, నువ్వే స్క్రీన్ రాస్తావు, నువ్వే దర్శకత్వం చేస్తావు, నువ్వే నిర్మాతవి, నువ్వే డైరెక్షన్, ప్రతి ఒక్కటి నీదే. లాస్ట్కి వచ్చినాక ఫ్లాప్ అయిందిరా సినిమా, తీసేయండి డిస్ట్రిబ్యూటర్కి, అంతో ఇంత మనం ఇచ్చేద్దాము. డిస్ట్రిబ్యూటర్ ఇక లాస్ అయినారు కదా, డిస్ట్రిబ్యూటర్కి అంతో ఇంత మనం ఇచ్చేద్దాం, మేనేజ్ చేద్దాం. ఇది ఈయన చరిత్ర. పంపించింది నువ్వే. ఓకే, ఆ నలుగురు దిగట కాంగ్రెస్ మీద ఆరోపణలు లేవు. ఎవరినో బుడబుక్కలను పెట్టి నాలుగు శాల్వలు వేసి అడ్డం బొట్టు పెట్టి బీజేపీలో మీద నూకినావు. ఓకే బరాబర్, ఆయన 100 కోట్లు ఇస్తాడైతే నిన్నే కొనుక్కుంటాడు కదా. ఆ నలుగురు ఆల్రెడీ పైలట్ రోహిత్ ఆల్రెడీ ఇన్ఛార్జి చెండూరు మండలికి. నువ్వు ఎంత ఇది కాకపోతే నిన్ను నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చినోడే బీజేపీ కమ్ముడు పోతాడు. ఓకే బండి సంజయ్ ఆల్రెడీ పబ్లిక్ అనౌన్స్ చేసి నేను తడిబట్టతోడు వస్తా, నువ్వు ఏడ పండుకున్నావు ఆయన, సరే నువ్వైతే ఢిల్లీలో పండుకున్నావు, నీ కొడుకు ఏం బీక్తుండేడా అనే పంపి ఆడికి, ఆడు చూసుకుంటాడు కదా. నీతో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముఖ్యమంత్రి డైరెక్ట్ యాదగిరి గుట్టకరా, ఏడనో లేదు కదా. మా అంటే మునుగోడు నుంచి తొక్కుడు తొక్కితే 30 40 కిలోమీటర్లు ఉంటాయి ఇరికెలి యాదాద్రి. మీరు స్వాగతించరు, మీరు తప్పుల్ని ఒప్పుకోరు. కేటీఆర్ అనౌన్స్ చేసింది నిన్న నైట్. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ టీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్లు మీడియా ముందు మాట్లాడొద్దు. నీకు దమ్మే ఉన్నప్పుడు నువ్వు మీడియా ముందు ఎందుకు మాట్లాడొద్దు, మేము అడిగేది ఎందుకు మాట్లాడొద్దు. నువ్వు రా బరాబర్ రా, నువ్వు తప్పుని సరిదిద్దుకుంటావా, లేకపోతే ప్రతిపక్షాల మీద నువ్వు బురద తల్లుతావా, నువ్వు నెయ్యితోటి అభిషేకం చేస్తావా, దేంతో చేస్తావు, నువ్వు బరాబర్ వచ్చి మాట్లాడు. జనాల గిట్ట అర్థం కావాలి కదా. నువ్వు లోపల లోపల దాచుకొని ఏమంటారు కదా, చల్లకొచ్చినోడు ముంత దాచినట్టు నువ్వు ఎందుకు దాస్తున్నావు, బరాబర్ మాకు చెప్పు. మా గిట్ట అర్థమవుతుంది ఎక్కువ మాట్లాడుతుంది మీద రౌడీ షీట్లు ఛార్జీ షీట్లు ఎక్కడెక్కడో ఉన్న పోలీస్ స్టేషన్ పిలిపించు. ఇదేం రాజకీయం రా నాయన, ఇది నాకేం అర్థమవుతుంది అసలు వీళ్ళ రాజకీయం. పైలట్ రౌడీకి రామచంద్రపాతి సంబంధించి స్వామీజీ సంబంధించి కూడా ఆడియో కొంత లీక్ అయింది కూడా. అవును చూసే ఉంటామండి వాళ్ళు వస్తుంది. కేసీఆర్ ఏముంటుందంటే అంత ఇంకా లీక్స్ ఉన్నాయి, ఇంకా ఆడియో లీక్లు వస్తాయి, ఇంకా మురళు ఢిల్లీ కూడా పోతా అంటున్నా మరి వాస్తవేనా. ఢిల్లీ పోయినా కానీ నువ్వు ఏడికి పోయినా కానీ ఓకే, వీళ్ళు ఏం చేసింది నిన్న గవర్నమెంట్ మన కోర్టుకి సబ్మిట్ చేశారు. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ సరిగా లేదు, జడ్జి మేడం వాళ్ళు తిప్పి కొట్టినారు, వీళ్ళకి ఇజ్జత్ లేదు, ముఖం లేదు, మళ్ళీ ఇంట్లో వచ్చి పండుకొని మీరు ఎవరు ముగ్గలు మాట్లాడకండి, మీరు ఏం చేయకండి అని చెప్పి బరాబర్ బరాబర్ చెప్పేసిండు. వీళ్ళ దగ్గర కాన్సెప్ట్ లేదు, మ్యాటర్ లేనప్పుడు వీళ్ళు జనాలకు రా అసలు వీరు అర్హులే కాదు, జనాల తిరిగే అర్హత వీళ్ళకి లేదు అసలు. అర్థమైపోయింది అదొక గేమ్ ఆడుతురు, బీజేపీ మీద కాంగ్రెస్ మీద బురద తెల్దామని చూసారు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు మునుగోడులు, నీకు సరి అయిన గుణపాఠం చెప్తారు, నిన్ను తట్టా బుట్ట చదువుకొని నువ్వు ఇంటికి పోవాల్సిందే ఇక బరాబర్ చెప్తున్నా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేసీఆర్ వీడియో కవితని ఆరోపణలు వస్తున్నాయి, జలుబు పోతుంది అని బీజేపీ వాళ్ళు కూడా అంతగా ఉన్నారు. ఒక దానికి సంబంధించి ఏదైనా సంఘటన నేను వాస్తవం చెప్పన్నా ఒక మాట చెప్తా. ఓకే కేటీఆర్ గారు ఒకదాన్ని చేసుకోండు, కేసీఆర్ గారు ఒక నీ బిడ్డేడు ఉంది అన్న, మన బతుకమ్మ ఆడే కవిత మేడం ఎడబంటుకుంది, ఒక ఇన్ఛార్జ్ చెప్పాను, ఒక గ్రామ పంచాయతీ చెప్పాను, నీ బిడ్డే జాడపత్తు ఉందా అసలు, ఇప్పుడు ఎడిపోయింది నీ బిడ్డే, ఒక్క ఊరినన్నా తిరగమని చెప్పు. ప్రతి ఒక్క పార్టీ నుంచి మహిళలు బొట్టు గిట్టు ఏదో ఒక కార్యక్రమం, నీ బిడ్డని గిట్ట బొట్టు పెట్టమని చెప్పు. నారాయణపురం ఆడపడుచులకు ఆడ ఓట్లు లేవా, ఆడపడుచుల ఓట్లు లేవు, పెట్టమని చెప్పు ఒక్కొక్క బొట్టు. నీకు బొట్టు పెడతారా, బొంద పెడతారా, నీకు బోనం ఎక్కిస్తారా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రమ్మని చెప్పు, నీ ఫ్యామిలీని తీసుకొని రమ్మని చెప్పు. ఇప్పుడు ఆ ధైర్యం ఎందుకో లేదు నీకు, నువ్వు ఏడబంటుకున్నావు 30 తారీఖు అని చెప్పినా లెంగలపల్లి 30 తారీఖు దగ్గరకు వచ్చేసింది, నీకోసం అంతా రెడీ చేస్తారు మా వాళ్ళు 10 రోజుల నుంచి చెప్తాను రెడీ చేస్తారు. ఇప్పుడు నువ్వు తొందరరా, 30 తారీఖు వస్తుంది, నీకు బోనము బొట్టు నీ బాసింగాలన్నీ రెడీ చేస్తారు. నీ బాసింగాలు వెళ్తాయో నీ బొట్ట ఏమవుతుందో మునుగోడు ప్రజలు చెప్తారు. ఇక నువ్వు ఏడకు వస్తున్నావు ఒక రోజు ముందు చెప్పు మాకు అందరికీ. ఇప్పుడు ఈ మొయినాబాద్ ఘటన అనేది మునుగోడు ఎన్నికలపై ప్రభావం చూస్తుందా బీజేపీ? అస్సలు ఒక్కటి చెప్పరాను, అస్సలు ఏమీ ఫరక పడదు. ఈయన దొంగ నాటకాలు అన్నీ తెలుసు, ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాలోజీ సార్ వరకు చెప్తాం కదా, ఈడు చేసేది చాలా ఉన్నాయి. కానీ ఈయన దగ్గర అసలు మ్యాటర్ లేదు, వీడు అయిపోయింది. వీని అసలు వీని దగ్గర ఏమీ లేదు, జనాల మొత్తం బాగా అర్థమైపోయింది. వీడేదో ప్రతి ఎలక్షన్లో ఏదో గేమ్ ఆడతాడు, వీడు ఆడే గేములు వీడు చేసే జిమ్మిక్లు మిమిక్లు అంతా జనాలకు అర్థమైపోయింది. బరాబర్ మునుగోడోలు ఈ ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయంలో బీజేపీ సంబంధించి కీలక నేతలు పెద్ద తలకాయ ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి చెప్పనా, ఈరోజు ఏం ఒకప్పుడు అయితే ఏం జరిగింది అనేది పక్క ఊర్ల నుంచి చెప్పేది, నిమిషంలో ఏం చెప్పి 9 నుంచి దగ్గిన కాడికెళ్ళి ప్రతి ఒక్కరు తెలుస్తుంది. నీకు బీజేపీ వాళ్ళు కొన్నామని విషయం బరాబర్ వాళ్ళు చెప్పారు కదా, నువ్వు అంటూ నువ్వు ఆరోపిస్తున్న వాళ్ళ మీద. వాళ్ళు దేనికైనా సిద్ధంకి సుప్రీంకోర్టుకి ఆల్రెడీ స్టే చేసారు. అంత లేదు, నువ్వు దేవుళ్ళు యాగాలు పూజలు హోమాలు చండి హోమాలు చేస్తావు కదా, దానికిట వాళ్ళు రెడీ అయిపోయారు కదా.
దానికంటే నీకు యాదాద్రికి రమ్మని చెప్పిరు, అది కాదన్నావు, చౌడుపాలకు వస్తావా రమ్మని చెప్పిండు, ఈరోజు బండి సంజయ్ వచ్చిండు ఇక్కడికి. నువ్వు దేనికి యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అందరి గురించి? నీకేం అవసరము? నువ్వు ఆతిరిగా ఎందుకు ఆరోపిస్తున్నావు? ఏగేసేది నువ్వే, దింపేది నువ్వే, పండేది నువ్వు, పండమని నువ్వే అంటావు, లేవమని నువ్వే అంటావు. గీదా నీ రాజకీయము. బండి సంజయ్ తడిబాటలతో యాదాద్రి భువనగిరి దగ్గర నీ ప్రమాణం చేస్తాను, చేశాను, నువ్వు ప్రమాణం చేయి, ఇందులో నీకు సంబంధం లేదా అన్నారు. అవును. కానీ బండి సంజయ్ సంబంధించి, టూర్ సంబంధించి కూడా పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అవును. మరి అయినా కానీ బండి సంజయ్ వెళ్ళిండ్రు, అసలు ఏం చెప్తావు? అసలు వాళ్ళకు భయం పట్టుకుంది. మెయిన్ వాళ్ళకు భయం పట్టుకుంది. ఓకే, బండి సంజయ్ ఒక్క వదిలేయండి. బండి సంజయ్ ఆయన అన్నాడు కదా, నువ్వు దానికి స్వాగతించట్లే కదా, మా లాంటి వాళ్ళకి చెప్పు. నువ్వు మాకు రాజు కదా, నువ్వు రాజు మా ప్రజలకు చెప్పు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు వాళ్ళు చెప్పిన దానికి స్వాగతించవు. నీకు లీడర్లు అంటే లెక్క లేదు, ప్రతిపక్షాలు అంటే అసలు కేర్ లేదు, ప్రజలంటే గిట్ట నీకు భయం లేదు, భక్తి లేదు. నువ్వు ఏక్ నిరంజన్ లెక్క నువ్వు రాష్ట్రమంతా వెళ్తావంటే ఎన్ని రోజులు సహించాలి? 9 ఏళ్ళు కావస్తుంది. నువ్వు పీకిందేంది, పోడ్చిందేంది ఇడ, నువ్వు ఏం పీకినావు అని చెప్పి నువ్వు మునుగోడి దగ్గర ఓటు అడగ నీకు వస్తున్నావు? నీకేమైనా ఉందా అసలు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఏం లెక్కతోటి వస్తున్నావు నువ్వు? నీ లెక్క మాకు మాటలు రావా? వచ్చేటోడిని నువ్వు సహకరించవు, కొత్త వాళ్ళకు నువ్వు అవకాశం ఇవ్వు. నువ్వు ఏ నా షిండే లెక్క, నువ్వు నేనే వెళ్తా, నేనే పీక, నువ్వు పొడిస్తాను, మేము పీక నీకున్నా మా జనాలము. ఇప్పటిదాకా 10-10 కేసులున్నాయి మా మీద, 10-10 కేసులున్నాయి. మరి మేమేమని చెప్పాలి? నీ అయ్యా జాగిరా ఇది, తెలంగాణ నీ అయ్యా జాగిరా. నువ్వు పేద గుత్తాకు తీసుకున్నావు, నువ్వు ఏమైనా దందా పెట్టుకున్నావా, లేకపోతే తెలంగాణ మొత్తం లీజు తీసుకున్నావా? ఎవడరా నువ్వు అసలు? టీఆర్ఎస్ సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు. మునుగోడు ఎన్నిక తర్వాత మాకు మా బీజేపీలోకి వస్తాని బీజేపీ నేతలు అన్న పరిస్థితి ఉంది. ఈ 4 కొనుగోళ్ళ ఎమ్మెల్యే సంబంధించి కూడా దీనికి ఏం లింక్ ఉందంటారా? ఒకటి చెప్పనా, భారతీయ జనతా పార్టీ రామన్ పార్టీ లెక్క ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మం వైపు ఉన్నవాళ్ళు బరాబర్ ఆల్వేస్ వెల్కమ్ చెప్తున్నాము. మేమే కాదు, ప్రతి ఒక్కడు మా కాన్స్టిట్యున్సీ కాదు, ఏ కాన్స్టిట్యున్సీ అని చెప్పారు. ధర్మపరంగా ఉండాలంటే ఎవడైనా మా పార్టీకి రావచ్చు. మేము డబ్బులతోటి కాదు, ఓట్లతోడు, దేనితో మేము కొనము, మాకు అవసరం లేదు. ధర్మంగా ఉంటా అంటే చెప్పు, రా, ధర్మం కోసం కొట్లాడు, ధర్మంగా ఉండు, ధర్మంగా చచ్చిపో. నీ ఒక్కనితోడు ఒరిగేది ఏం లేదు ఇడ, సస్తే నువ్వు ఒక్కని చూస్తావు. సచ్చినా కానీ నువ్వు జీవితాంతం చరిత్రలో నిలిచిపోతావు. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉంది, ఎక్కడ ఏ మీటింగ్ అయినా కానీ శ్రీకాంత్చారి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? ధర్మంగా కొట్లాడిండు, ధర్మంగా చచ్చిపోయిండు. నువ్వు ధర్మం కోసం చస్తావంటే చెప్పు, ఆల్వేస్ వెల్కమ్. భారతీయ జనతా పార్టీకి ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా చచ్చిపోవచ్చు. సో ఇదంతా కూడా టీఆర్ఎస్ కావాలనే బీజేపీ కుట్ర ఎత్తుగడలు, ఇవన్నీ ఎత్తుగడలు. వాళ్ళు ఆడే దొంగ నాటకాలు, దొంగ డ్రామాలకు ఎవడిన ఒరిగేది ఏం లేదు, 100%. ఇక 6 నవంబర్కి మీకే అంతా జనాలకు అర్థమైపోతుంది. తెలంగాణ ప్రజలారా, మీరు కూడా గుర్తించండి, ఈరోజు ఏం జరుగుతుంది మునుగోడులో, ఏమవుతుంది అంతా మీకే 6 నవంబర్కి మేమంతా తెలంగాణ తరఫున మేము మీకు చూపిస్తాము. మీరు కూడా మీరు కట్టుబడండి, మీ ఎమ్మెల్యేలని, మీ మినిస్టర్లని, మీ ముఖ్యమంత్రిని నిలదీయండి, బరాబర్ బట్టలు ఇప్పి కొట్టండి ఒక్కొక్కరిని. ఎందుకోసం? ఇప్పుడు ఈ 2-3 రోజులు చాలా కీలకం ఇప్పుడు ఎలక్షన్లకు. అవును, ఈ 2-3 రోజులు మళ్ళీ స్టాండ్లో ఏమన్నా టీఆర్ఎస్ వాళ్ళు అయితే అటు ప్రజలేమన్నా అటువైపు మొగ్గు చూపుతారంట? ఎవరు ఏమి కాదు ఇక్కడ, ఏమి కాదు. ఎందుకంటే ఇక్కడ నిలబడే క్యాండిడేట్ ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం. ఆయన బరాబర్ రాజీనామా అప్పుడు, బరాబర్ నామినేషన్ వేసిన తర్వాత, మేము రాజగోపాల్ రెడ్డి క్యాండిడేటమో బీజేపీ క్యాండిడేటమో కాదు. ఏ పత్రికా విలేకరణ అయినా అడగండి, మునుగోడు నియోజకవర్గానికి నువ్వు ఎంత ఇచ్చినావు, ఎన్ని నిధులు ఇచ్చినావు, దేనికోసం రాజీనామా చేసిండు, మొత్తం బరాబర్ పేపర్తో సహా మీకు వస్తుంది. ఆ పాత రోజులు కాదు, ఒక్కసారి పీడిఎఫ్ కొట్టండి, ఎన్ని కోట్లు వస్తున్నాయి, దేనివల్ల రాజీనామా చేసిండు, ఎవరి కోసం రాజీనామా చేసిండు, కోట్ల కోసం చేసిండా, ఓట్ల కోసం చేసిండా, అంతా బయటపడుతుంది. అబద్ధం ఆడేది ఏం లేదు, ఆన్లైన్ రోజులు వచ్చినాయి. ఓ యువత మెలుకో, నిద్రపోకు, నీ చరిత్రని, నీ తలరాతని నువ్వు మార్చుకో. ఎవరి కోసం నువ్వు భయపడకు, ఏ కేసులకు భయపడకు, ఎవరి కోసం భయపడకు, నీ కోసం, నీ ఊరి కోసం, నీ రాష్ట్రం కోసం, నీ దేశం కోసం ఒక్కసారి కొట్లాడి చేసుకో, పోతే నువ్వు ఒక్కని పోతావు, నీ తరం బాగుపడుతుంది. నేను చెప్తున్నా ఏ బా మన తెలంగాణ యువత మొత్తం చెప్తున్నా, ఒక్క మునుగోడు యువత కాదు, తెలంగాణ మొత్తం యువతకు చెప్తున్నా, ఒక్కసారి మేల్కోండి, ఏ పార్టీలు గిట్టీలు అన్నీ పక్క పెట్టండి. ఒక్కసారి నీ ఎమ్మెల్యే ఏం చేసిండు, నీ ఎంపీటీసీ ఏం చేసిండు, నీ సర్పంచ్ ఏం చేసిండు, ఒక్కసారి నిలది ఒక గ్రామ సభకు అటెండ్గా, ఒకసారి మండల్ బడికి అటెండ్గా, ఒక్కసారి కాన్స్టిట్యూషన్ మీటింగ్ అటెండ్గా, ఒక్కసారి మేల్కొని
నువ్వు అడుగు ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది నీ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది నీ మండల్లో, నీ గ్రామ పంచాయతీలో, ఇది అడుగు, అడిగి తెలుసుకో తెలంగాణ ఎక్కడుంది ఈరోజు, ఎవరి కోసం ఈ ఎలక్షన్లు, ఎవరి కోసం ఇదంతా, డబ్బు కోసమా, మందు కోసమా, పార్టీల కోసమా, ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇది ఎవరి కోసం కాదు, ఇది ఏ పార్టీ కోసమో, ఏ రాజకీయం కోసమో, ఏ డబ్బుల కోసమో, ఏ తులం బంగారమో కోసం కాదు, మన కోసం, మన భావి తరాల కోసం. ఒక్కసారి ఆలోచించండి.